ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా రుజే ఎన్ వరుచ రచించిన ఫకీర్ పదకొండవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం మూడు రోజుల తరువాత రుద్ర కాటేజ్లో బాబా పీల్చే చిల్లని యొక్క తీయటి వాసనని అనుభూతి చెందాడు వరండాలోకి పరుగు పరుగున వెళ్ళి బాబా పాదాల మీద వాలిపోయాడు బాబా తాను మామూలుగా కూర్చుని సోఫాలో కూర్చుని కనిపించాడు చాలాసేపు రుద్ర తన నుదురును బాబా పాదాలకు ఆనించి ఉంచాడు బాబా తన వ్రేళ్లతో రుద్ర పొడుగాటి జుట్టును దువ్వుతూ ఉండిపోయాడు ఒక్క రాత్రి సగం సీసా తాగేసావు కదా అని అడిగారు బాబా రుద్ర మౌనం మౌనం వహించాడు తన ప్రతి ఆలోచన మాట చర్య బాబాకి తెలిసిపోతుందని రుద్రకి తెలుసు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు బాబా మీరు లేకుండా ఈ జీవితాన్ని నేను జీవించలేను అని ప్రాధేయపడ్డాడు రుద్ర అబ్బాయి నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నా గురించి నువ్వు తల పోసినప్పుడల్లా నేను మీతో ఉన్నాను నీ మాస్టర్ నీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే నీ మాస్టర్ను నువ్వు ఎప్పుడు తలుచుకోవాలి నీ మాస్టర్ పేరు ఎప్పుడు అన్ని వేళలా స్మరిస్తూ ఉండాలి నీ మాస్టర్ నీతో ఉండాలి అంటే నువ్వు కూడా నీ మాస్టర్తో ఉండాలి ఏ విత్తు నాటితే ఆ పంటే కోసుకుంటావు కదా సో నీ ఫ్రెండ్ సేత్ తన బంధువుల్లో స్నేహితుల్లో నీ పేరును ప్రచారం చేస్తున్నాడనమాట అడిగారు బాబా బాబా ఏం జరుగుతోంది ఆ యువకుడిని చూడండి అతడు తన షేర్లని అమ్మి స్టాక్ని అమ్మి ఆ డబ్బుని ఆ అమ్మాయి పేరు పెట్టాల్సి వస్తుంది అంతేకాకుండా ప్రార్థనలు ధ్యానం చేయాలని ధర్మకార్యాలకు సంస్థలకు దానం ఇవ్వాలని చెప్పబడింది ఆ అబ్బాయి త్వరలో చనిపోతాడని ఆ ఆత్మకు కావలసిన పరిస్థితులను కల్పించుకోవడానికి అతని కర్మ సంబంధమైన బ్యాలెన్స్ను పూర్తి చేసుకోవడానికి అలా చెప్పబడింది కానీ బాబా ఇదంతా నిజం కాకపోతే ఏమవుతుంది అని అడిగాడు రుద్ర నువ్వు నన్ను అబద్ధాల కోరి అని అనుకుంటున్నావా అబ్బాయి అన్నాడు బాబా లేదు బాబా అలా అనద్దు నువ్వు నా సర్వస్వం నీకు దేవుడికి ఏమీ తేడా లేదు సముద్రపు అలల్లా బాబా నేను నా జీవితాన్ని చేజేతులా పాడే పాడు చేసుకున్నాను నా పిల్లల జీవితాలు కూడా నాశనం చేశాను నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేనప్పుడు ఇతరుల జీవితాన్ని నేను ఎలా బాగు చేయగలను అని అడిగాడు రుద్ర నువ్వు ఒక గొప్ప సర్జన్ లాంటి వాడివి రుద్ర ఇతరులకు ఉన్న రోగ నివారణ కోసం ఒక సర్జన్ ఎంత కష్టమైన ఆపరేషన్లైనా అయినా చేయగలడు కానీ మామూలు ఇంజెక్షన్ అయినా తనకు తాను చేసుకోలేడు అంత మాత్రాన అతడు నష్టజాతకుడు కాదు కదా సర్జరీ చేయడంలో తెలివి వాడు కాదు కదా నువ్వు ఒక మీడియంవి నువ్వు ఒక ఛానల్వి ఇతరులు ఏమనుకున్నా నీ గురించి నువ్వు ఎప్పుడూ సందేహించవద్దు కర్మలు కర్మ సంబంధాలు ఎన్నో మెలికలుగా ఉంటాయి నువ్వు ఎన్నో జీవిత కాలాలు జీవించావు ఎంతోమందిని కలిసి జీవించావు కుటుంబ సభ్యులే కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా నీకు బాధ కలిగించిన వాళ్ళు కావచ్చు అందరూ కలిసి ఒక ఆత్మ గ్రూపు మీరంతా కలిసి ఎన్నో జన్మలలో కలిసి ప్రయాణించారు మీరంతా ఒకరితో ఒకరు రకరకాల సంబంధాల రూపంలో జీవించారు అమ్మ నాన్న భార్య భర్త అమ్మమ్మ తాతయ్య లాంటి కొడుకు కూతురు ఇలా ఎన్ని ఇరుగు పొరుగు మీ ఆత్మ సముదాయానికి చెందిన ప్రతి వ్యక్తి మరొకరిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకు కర్మల భారాన్ని తగ్గి తగ్గించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు ఒక్కోసారి నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఓ ఆత్మ మరో జీవితకాలంలో నీ శత్రువుగా జన్మించవచ్చు తద్వారా నీ కర్మ రుణాన్ని తగ్గించడం కోసం సహాయపడతాడు అలాగే ఓ వ్యక్తి నిన్ను అసహించుకుంటూ నిన్ను నాశనం చేద్దామని అనుకుంటూ ఉండి నీ చేత కూడా అసహించుకోబడుతూ ఉండవచ్చు కానీ అతడు లేదా ఆమె ఆధ్యాత్మికంగా నీ అభివృద్ధిని కోరే ఒక గొప్ప శ్రేయోభిలాషి అలా ఓ వ్యక్తి నీ జీవితంలో నరకాన్ని సృష్టిస్తూ ఉంటే అది నిన్ను భగవంతుడికి మరింత దగ్గర చేయడం కోసమే కానీ ప్రస్తుత జీవితకాలంలో నిన్ను బాధపెట్టి పాత్ర పోషిస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఓ పాఠం నేర్చుకోవడానికి అదే ఉన్నటువంటి ఏకైక మార్గం అయి ఉండవచ్చు ఒక్కోసారి ఒక ఆత్మ నీకు బలాన్ని సౌకర్యాన్ని ఇవ్వడం కోసమే జన్మ తీసుకోవచ్చు ఎందుకంటే ఆ సౌకర్యం ఆ బలం నీకు అవసరమై ఉండవచ్చు కాబట్టి అబ్బాయి ఇప్పుడు చెప్పు ఎవరు నీ స్నేహితుడు ఎవరు నీ శత్రువు వాళ్ళంతా నీ ఆత్మ కుటుంబకులై ఉండి నీకు సహాయం చేసి మరో విధంగా నీ సహాయం పొందడానికి ఇవన్నీ జరుగుతున్నాయి ఒక్కోసారి ఓ పెద్ద విభత్తు సంభవించవచ్చు నీ జీవితంలో అందువల్లే నీ హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ ఇతరుల పట్ల సానుభూతి ఏర్పడవచ్చు జీవితం చాలా విచిత్రమైంది అబ్బాయి కనుక ఎవరిని నిందించడం తీర్మానాలు చేయడం అసహించుకోవడం ఎప్పుడూ చేయకూడదు ఎవ్వరికి తెలుసు నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారికే నువ్వు ఆధ్యాత్మికంగా హాని కలిగిస్తున్నావేమో అబ్బాయి మనమంతా దేవుడితోనూ కర్మచక్రంతోనూ ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నాము ఎవ్వరిని బాధించకుండా అసహించుకోకుండా ఉండాలి ఎందుకంటే ఈ జన్మలో ఆ ఆత్మ మీరు గుర్తుపట్టని విధంగా వేరే శరీరంలో ఉన్న మీ ఆత్మీయులు ప్రేమ స్వరూపులు కావచ్చు అయితే అబ్బాయి ఎప్పుడు గుర్తుంచుకో నీ వెంట ఎప్పుడు నేనుంటాను నీతోనే ఉంటాను నీకెవ్వరు ఏ హాని చేయలేరు కానీ నీ ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు నీ కర్మ ప్రక్షాళనకు వేరే దారి లేదన్నప్పుడు నువ్వు ప్రమాదాలను మానసిక ఉద్వేగాల విచారాలను విషాదాలను ఎదుర్కొంటావు నేను నీ మాస్టర్ని కాబట్టి నీ గొప్ప ఉన్నతికి ఏవి అవసరమో నాకు తెలుసు గురువుకు తెలుసు తన శిష్యుడికి ఏది అవసరమో శిష్యుడు ఎంత వేగంగా ప్రయాణించాలో ఎంత బరువున్న సెలువ మోయాలో ఎంత త్వరగా కర్మల ప్రక్షాళన జరగాలో గురువుకే తెలుసు అదంతా అని గురువుకు వదిలి నువ్వు బలంగా ఏది కోరుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుంది ఈ జీవితకాలంలో కాకపోతే దానికోసం మరో జీవితకాలం వస్తావు ఇది ప్రకృతి యొక్క నియమం మానవ జాతికి సేవ చేయాలని నువ్వు కోరుకున్నావు ఇప్పుడు నువ్వు సేవ చేయడానికి రెడీ అయ్యావు ఇక్కడ జీవిస్తున్న వాళ్ళకే కాదు ఆత్మల లోకంలోని వాళ్లకు కూడా నువ్వు సందేహించిన పద్ధతిని వ్యతిరేకించిన మొత్తం అంతా మరింత కష్టతరం అవుతుంది నువ్వు ప్రకృతితో కలిసి ప్రవహిస్తే నీ జీవిత ప్రవాహంలో ఎదురయ్యే తుఫానులను నువ్వు చిరునవ్వుతో ఎదగలుగుతావు అని చెప్పారు బాబా బాబా ఇదంతా ఎందుకు నాకు జరుగుతోంది నేనేమి మతానికి సంబంధించిన వ్యక్తిని కాను త్రాగుతాను స్మోక్ చేస్తాను ఇలాంటి నన్ను ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగాడు రుద్ర అబ్బాయి తప్పు ఒప్పు అన్నవి మానసిక స్థితులు ఒక వ్యక్తిని చంపిన వాడిని ప్రపంచం గురితీస్తుంది అదే వందల మందిని చంపిన ఓ సైనికుడికి సన్మానం చేస్తుంది ఇది అంతా ఒక మానసిక స్థితి భూమి మీద విధించబడ్డ చట్టాల కన్నా ఆత్మ యొక్క ఉద్దేశ్యమే చాలా ముఖ్యమైనది ఇక నాకు కాస్త టీవీ తాగి ఒక మంచి మీడియంగా ఛానలింగ్ ద్వారా మానవ జాతికి ఎలా సేవ చేయొచ్చు డిస్కస్ చేద్దాం అని చెప్పారు బాబా రుద్ర నవ్వి బాబా చేతిని ముద్దు పెట్టుకున్నాడు ప్రతి ప్రాణి ఒక ఛానల్లో ఒక మీడియంలో ఒక పనిముట్టులా మాస్టర్కి ఆత్మతనానికి ఉపయోగపడగలదు జరాదృష్ట మనకు తెలిసిన ప్రాచీన ప్రవక్త వారు ప్రపంచానికి చాటి చెప్పినది ఏమిటంటే ఉన్నది ఒక్కటే భగవంతుడు అతడికి అన్ని శక్తులు ఉన్నాయి అంతటా ఉండగలడు అంతా తెలిసినవాడు దయాసాగరుడు ఆ భగవంతుణ్ణి ఆయన్ని అహూరా మజ్జు అని పిలిచాడు అహూరా మజ్జుకి రూపం లేదు రంగు లేదు జరాతుష్ట్ర మనకు తెలిసిన మొట్టమొదటి దేవుడి యొక్క మీడియం ఛానల్ ఒక పనిముట్టు జరాతుష్ట్ర మొదటి వ్యక్తి తన శరీరాన్ని ఖాళీ చేసి దేవుడి ఆత్మకు అందులో ప్రవేశం కలిగించి తన ద్వారా మాట్లాడేలా చేశాడు పార్సీలు ఇరానీలు అహోరా మధ్యాహ్నం ప్రార్థిస్తారు ఆ ప్రార్ ప్రార్థనలన్నీ వారి పవిత్ర గ్రంథం అవెన్ అవెస్తాలో గ్రంథస్థమై ఉన్నాయి జరాదృష్ట ధ్యానం చేశాడు దేవుణ్ణి ఛానల్ చేసుకోగలిగాడు అబ్బాయి ఏ పురాతన మత గ్రంథాన్ని తీసుకున్నా ఆ బోధనలు ఆ జ్ఞానం ఆ పదాల అమరిక అందులో దాగి ఉన్న అర్థం ఆ దయ ప్రేమ ఆ పేజీల గుండా ప్రవహించేది ఒక మానవుడి మాతృడి కలం ద్వారా జాలువారింది కానే కాదు రామాయణాన్ని తీసుకో దాన్ని వాల్మీకి వ్రాశాడు వాల్మీకి ఎవరనుకుంటున్నావు ఒక బందిపోటు దొంగ కానీ తనలోని పరమాత్మను తెలుసుకుని ఋషిలా మారాడు ఇప్పుడు చెప్పు ఒక బందిపోటు సంస్కరించబడి రామాయణాన్ని వ్రాశాడా లేక పవిత్ర ఆత్మ అతన్ని ఛానల్గా వాడుకుని వ్రాయించిందా మహమ్మద్ ప్రవక్త గురించి నీకు తెలుసా అతడికి చదవడం రాయటం రెండూ రావు నువ్వు పవిత్ర కురాన్ని చదివావా ఎంతో గొప్పగా ఉండి ఎంతో మందిచే ఆరాధించబడుతూ ఉంటుంది అది ఎంతో శాంతిని బోధిస్తుంది సృష్టికర్త పట్ల ఎంతో కృతజ్ఞతను తెలుపుకుంటుంది ఋషులంతా మరి ప్రవక్తలంతా దేవుని వాక్కుని ప్రజలకు తెలియచేయటానికి తమను తాము పాత్రలుగా మలుచుకున్నారు అయితే ఆ పాత్రలు ఆ పవిత్రాత్మలను భరించడానికి ఎంతో బలంగా తయారవ్వాలి ఎంతో ఖాళీ అవ్వాలి పరిశుద్ధంగా మారాలి అప్పుడే ఆ పవిత్ర వాకును తమ ద్వారా అందివ్వగలుగుతారు ప్రతి పవిత్ర గ్రంథం ప్రార్థన చెయ్యమని ధ్యానం చేయమని శాంతితో ఉండమని చెబుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ధ్యానం చేసి శాంతిగా ఉంటావో అప్పుడు నీ మాస్టర్ లేదా ప్రభు పట్ల నువ్వు సంతృప్తిగా ఉన్నప్పుడు నీకు నువ్వే ఒక మీడియంగా పవిత్రాత్మ నీలో ప్రవేశించడానికి వీలుగా తయారవుతావు నీ ద్వారా పవిత్రాత్మ ఎంతోమంది జీవితాన్ని తాకుతుంది నీ ద్వారా మార్గదర్శకత్వం నెరుపుతుంది భవిష్యత్తును సూచిస్తుంది నీ ద్వారా పవిత్రాత్మ ఎంతోమందికి భౌతికతలంలోనే కాదు ఆత్మతలంలో ఉన్న వారికి కూడా సహాయపడుతుంది అబ్బాయి చానలింగ్ అన్నది ఈ సృష్టి అంత పురాతనమైనది నువ్వు పవిత్ర గ్రంథాల్లో చదివే ఉంటావు ఎలా జంతువులు పక్షులు చేపలు మంచివాళ్లకు సహాయపడ్డాయో ఆ కాలంలో పవిత్రాత్మ ఆ పవిత్ర కార్యం కొరకు వాటిని ఉపయోగించుకున్నారు వ్యక్తి ఎంత బలంగా పరిశుద్ధంగా తయారైతే అంత శక్తివంతంగా స్పష్టంగా పవిత్ర వాక్కును అందజేసే పాత్రలుగా తయారవుతారు అలా మారే హక్కు ప్రతి జీవికి ఉంది మనమంతా కూడా పనిముట్లమే అయితే ఎలాంటి పనిముట్టుగా మారాలి అనేది వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది థ్యాంక్ ఫ్రెండ్స్